माधव कृष्ण वासुदेव नमोस्तुते श्री केश वासुदेवस्तु वक्षसम श्रीवेक चेतन मंदारम श्रीनिवासमह भजे श्रीनिवासमह भजे श्रीशेषशैलसुनिकेतनदिव्यमूर्ते नारायणाच्युतहरेण लिनायताक्षा लीलाकटाक्षपरिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहिकरावलम्बं श्रीवेङ्कटेश मम देहिकरावलम्बम् తొండమాన్ చక్రవర్తిని అనుగ్రహించి దివ్యమైన భవ్యమైన ఆలయాన్ని వెంకటేశ్వరుడి ఆజ్ఞాపించాడు ఆలయం నిర్మాణమైంది ఇది స్వామి వచ్చిన వైనం మొట్టమొదటి ప్రతిష్ఠ చేసి స్వామి పాదాలను కడిగిన వాడు బ్రహ్మదేవుడు కనుక బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని ఈ పాదము ఇది సాక్షాత్ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ పాదము బ్రహ్మమే తాను అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ పరబ్రహ్మయే ఈ వెంకటేశ్వర తత్వము అదే ఈ పాదము ఇది పరమ పదం అనే మాటలో రచించాడు దాన్ని అయితే బ్రహ్మ కడగడం మరొక కథ ఉందండి ఆయన వామనుడుగా వచ్చినప్పుడు క్రమంగా త్రివిక్రముడైపోయాడు ఒక పాదంతో క్రింది క్రిందిలోకములని కొలిచి మరొక పాదంతో పై పైలోకములు కొలిచినప్పుడు అది భూర్భువస్సువర్ మహర్లోక జనలోక తపోలోకములు దాటి సత్యలోకానికి కూడా చేరగానే బ్రహ్మదేవుడు కమండలంలో అమ్మవారు అక్షయ రూపంలో ఉన్నారు విష్ణుపాదం చూడగానే ఇంకా తనివి తీరక అక్షయ జలంతో ఆయన పాదాన్ని కడిగాడు అది ఆ కడిగిన జలమే గంగానదిగా తర్వాత భూమి ఎందుకు వచ్చింది ముందు ఆయన పాదాల మీద స్థిరపడిపోయింది గంగానది ఆ కథను గుర్తు చేస్తున్నాడు చలగి వసుధ గొలిచినది పాదము బలితల మూపిన పాదము తలగక గగనము తన్నిన పాదము అదే బలితల మూపిన పాదము అది అటువంటి దివ్యమైన పాదమును చూశాడు ఎన్ని అవతారాలు ధ్యానిస్తాడు అందులో కామిని పాపము కడిగిన పాదము ఈ పాదము స్త్రీ పాపాన్ని కడిగింది శాపాన్ని తొలగించింది అంటే రామావతారాన్ని దర్శనంపజేస్తున్నాడు అహల్య విమోచన ఘట్టాన్ని పాము తలనిడిన పాదము కాళీ పణిఫణాలపై నాట్యం చేసినటువంటి పాదము అంటే ఆ పాదం చూడగానే అవతారాలు గుర్తొచ్చేస్తున్నాయి ఇది రామపాదం ఇది కృష్ణపాదం దృసింహ పాదం వేరసి మా నారాయణ పాదం అది ఇక్కడ అందుకే కామిని పాపము కడిగిన పాదము పాము తలనిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసిగడి పాదము వైకుంఠంలో ఉన్నప్పుడు అమ్మవారు మహాలక్ష్మి ఆ పాదాలు ఎత్తుతుంటుంది పామిడి తురగపు పాదము ఇది చాలామందికి పామిడి అనే పదం ఏమిటో కొన్ని అన్నమయ్య పదాలు అంత తేలిగ్గా తెలియవు ఆయన ఒక కవి పదాలను సృష్టిస్తాడు కూడా పామిడి అంటే పాదమిడి అని అర్థం పామిడి తురగపు పాదము అంటే కల్కి అవతారంలో ఆ పాదమెత్తి గుర్రం మీద కూర్చొని వస్తున్నాడు కల్కి అవతారాన్ని కూడా ఒకసారి స్మరించాడు పామిడి తురగపు పాదము పరమయోగులకు విధముల పరముసగడి నీ పాదము తిరువెంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము అంటే ఇది ఒట్టి పదం కదయ్యా పరమపదం ఇంకో చోట అంటాడు ఈ పాదమే కదా ఇల ఎల్ల కొలిచినది ఈ పాదమే కదా ఇందిరాహస్తముల కితవైనది పాదం చూస్తుంటే మొత్తం కథ గుర్తుకొస్తుంది దానికి మనకు గుర్తు చేస్తున్నాడు ఒక్కొక్కటి ఆ పాదం యొక్క మహిమని ఈ పాదమే కదా ఇల ఎల్ల కొలిచినది మళ్ళీ వామనావతార స్మరణ ఇందిరాహస్తముల కితమైనది ఇందిరాదేవి కోరి ఎంచుకున్న ఆ పాదముల్ని సేవిస్తున్నది కదా ఈ పాదమే కదా ఇందరును మృక్కెడిది ఈ పాదమే కదా ఎలా గగనగంగ పుట్టినది ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది ఈ పాదమే కదా ఇన్నిటికి ఎక్కుడైనది అన్నిటికంటే అధికమైనది ఈ పాదమే ఈ పాదమే కదా యుభరాజు తలచినది అంటే ఏనుగు గజరాజు ఈ పాదాలనే తలుచుకొని కాపాడబడ్డాడు కదా ఈ పాదమే కదా యభరాజు తలచినది ఈ పాదమే కదా ఇంద్రాదులల్ల వెదకినది ఈ పాదమే కదా ఆ బ్రహ్మ కడిగినది యగసి బ్ర ఈ పాదమే కదా యగసి బ్రహ్మాండం అంటినది ఈ పాదమే కదా ఈ పాదమే కదా యుగపరములొసది ఈ పాదమే కదా ఇలా నహల్యకు కోరికైనది ఈ పాదమే కదా ఈ క్షింప దుర్లభము ఈ పాదమే కదా ఈ వెంకటాద్రిపై ఎరవైనది ఎన్ని అవతరాలు తిరిగినా ఇక్కడికి వచ్చేసింది ఈ పాదం అటువంటి పాదాలు కన్నమయ్య రెండు కీర్తనల ఆధారంగా మన ఇవాళ వెంకటేశ్వర పాద దర్శనం చేసామండి ఇక్కడ ఇలా అయితే పాదాల దాకా అయితే ఆయన రానాయనా అని అంటాడు ఎలా అంటాడు చేత్తో అంటాడు చెయ్యి దొరికింది ఇప్పుడు చెయ్యి దొరికితే ఆ చెయ్యి అంత గొప్పదయ్యా ఇన్ని లాగుల చేతులు ఇవ్వపో కడు ఎన్నికెక్కిన చేతులువియపో ఈ చేతులు సామాన్యం కాదు మెత్తని చేతులు అనడానికి వీల్లేదు గట్టి చేతులు కూడా మెత్తని చేతులు నేను ఎందుకంటామంటే గునియుచ్చు తను నెత్తుకొమ్మని తల్లిపై జాచిన చేతులు ఇవియపో బాలకృష్ణ అవతారాన్ని ధ్యానం చేస్తున్నాడు గునియూచ్చు చిన్నపిల్లలు గునిస్తూ ఉంటారు కదా గునియూచు తను నెత్తుకొమ్మని తల్లిపై ఎనయజాచిన చేతులువియపో తనెత్తుకోమని అమ్మవైపు చాచిన చాచిన మెత్తని చేతులు ఇవి అందులా అనుకుంటారా కినిసి గోవర్ధనగిరి పెల్లగించినట్టి ఇనుము వంటి చేతులు ఇవి ఎప్పు ఇనుము లాంటి చేతులు ఇవే అందుకే ఈ చేతులు రెండు చేతులైనా రెండు చేతులు అభయమే చెప్తున్నాయి అన్నాడు ఇక్కడ రెండు చేతులతో అభయం చెప్తున్నాడు స్వామి ఏదంటే ఒక చేయే కదా హస్తం అంటే అసలు అభయ హస్తం లేదు స్వామి చేతులు మీరు పరిశీలించండి ఒకటి కఠినస్త హస్తము ఇంకోటి వరద హస్తము పైన రెండు శంఖ చక్రాంకితములు కానీ శంఖ చక్రాలు చేతుల్లో ఉండవు స్వామికి విగ్రహంలో అవి అలంకృతముగా ఉంచుతారు అభిషేకం సమయంలో కూడా పెట్టిన శంఖ చక్రాలు తీయరు ఎందుకంటే సహజంగా స్వామి శంఖ ఉంటాడు కానీ ఒక అసుర సంహార సమయంలో ఆయన అనుగ్రహిస్తూ అసురాంశలైన రాజులను దురుమాడడానికి తొండమాన్ చక్రవర్తికి ఆ రెండు ఇచ్చాడు అనే కథ మనకు కనబడుతున్నది ఇది పురాణోక్తంగానే కనబడుతున్నది కనుక శంఖ చక్రాలు అక్కడున్న ఆయన సంకేతమే కనిపిస్తుంది సంకేతం బట్టి మనం ఉన్నాయని ధ్యానించవచ్చు ఈ రహస్యాన్ని చెప్తూ మనకి వెంకటాచల మహాత్మ్యంలో ఒక విషయం చూపిస్తారు పద్మావతీం విశాలాక్షీం భగవాన్ ఆత్మవక్షసి హరిశంఖ విహీనౌసౌ కఠిన్యస్థ కరుత్తమః హరిశంఖ విహీనౌసౌ సౌ హరి అంటే చక్రము హరిశంఖ విహీన అంటే శంఖము చక్రము లేనటువంటి వాడే ఉన్న రెండు చేతులు కఠిన్యస్థ కరోతమ ఒక చేయి నడుము దగ్గర పెట్టుకుని దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషాకభి పదపద్మం పద గతించ సురారాజ్యం గతించ ఆ స్వరూపం మొత్తం పురాణం ఎలా వర్ణించిందో చూపిస్తున్నాడు అంటే కఠినస్థ పాణి అయి వరదముద్ర దాల్చి ఉన్నాడు ఇది వరదముద్ర అంటారండి వరదముద్ర అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చేదాన్ని వరదముద్ర అంటారు పైగా పైనుంచి కింద కురియాలి అందుకే క్రిందికుంటుంది ఎప్పుడూది అధోముఖంగా ఉంటుంది అలాంటి హస్తంతో ప్రకాశిస్తున్నాడు దీనికి పురాణం ఒక అర్థాన్ని చెప్తోంది ఎందుకు అలా ఉంటాడు అనడానికి అందమైన అర్థం చెప్తున్నారండి ఆ పెట్టిన చెయ్యి దేన్ని చూపిస్తోంది అంటే ఆయన పాదపద్మాన్ని చూపిస్తోంది అంటే పదపద్మం సురారాజ్యం గతించ పరమామృడాం దేవతల చేత పూజింపబడేది సర్వజీవులకి గతి అయిన పాదాన్ని చూపిస్తున్నది ఆ చెయ్యి ఆ చూపించిన భావం ఏంటంటే మనందరం సంసార సముద్రంలో ఉన్నాం తెలుసు కదా అప్పుడప్పుడు పాటల్లో కొన్ని వింటూ ఉంటాం సంసారం సాగరం అని ఎందరు ఫీల్ అయ్యారో ఈశ్వరుడికి తిరగాలి సంసార సముద్రం అందులో కొట్టుమిట్టు ఆడుతున్నాం ఒక్కసారి కూడా తేలిని దాఖలాలు లేవు మునిగిపోయి ప్రవాహంలో వెళ్ళిపోవడమే ఇలాంటి సంసార సముద్రం నుంచి బయటపడాలి అని పెద్దలు చాలామంది తాపత్రయపడ్డారు అదే మోక్షం అంటే సంసారం నుంచి బయటపడుట ఇది తెలిస్తే ఎవడు అడగడు ఇప్పటి నుంచి బయటపడాలని ఎవరు అనుకోవట్లేదు కనుక ఇంకా మనవలను చూడాలి మునుమన్నలను చూడాలి మనం కట్టుకున్న బిల్డింగులు కళ్ళారా చూడాలి అంటే వాటి కోసం మళ్ళీ పుట్టాలి అని అర్థం ఇక్కడ ఇంకా వీడు సంసారం నుంచి ఎక్కడ బయటపడతాడు సంసారం అంటే పుట్టడం చావడం చావడం పుట్టడం దీని నుంచి అంటే జన్మరహస్య స్థితి ఇది రావడం అంత తేలిక అండి పైగా దీనికి ఒడ్డొకటి ఉందని కూడా మనకు తెలియదు అనేక జన్మల్లో ఎక్కడే పుట్టాం ఇక్కడే పెరగాం పోయాం మళ్ళీ ఇక్కడే పుట్టాం కనుక సంసారానికి ఆవల ఒక స్థితి ఉందని కూడా తెలియకుండా కోట్లాది మంది బ్రతుకుతారు కోట్లలో ఒక్కడు మాత్రమే సంసారం నుంచి తరించాలి అనుకుంటాడు సంసారమే సత్యం అనిపించే దాని పేరు మాయ ఆ మాయను ఎవడు దాటలేడు అని ఆయనే చెప్పేశాడు అవునా లేదా దైవీయేష గుణమయి మమమాయ దుర్చయ కానీ మామేవయ్యే ప్రపంచంతే మాయా అని తరంతితే మొదటి పాదంలో భయపెట్టాడు రెండో పాదంలో అభయమిచ్చేశాడు అంటే మనల్ని ఎక్కువసేపు భయపట్టాడు కృష్ణుడు అదే మొదటి పాదంలో ఆయన దాటలేరయ్యా ఎవడూ దాటలేడు అన్నాడు రెండో పాదంలో నన్ను ఆశ్రయించినప్పుడు దాటేస్తాడు అన్నాడు ఉపాయం ఆయనే చెప్పాడు ఆశ్రయించాలి అని అది చూపిస్తున్నట్టు ఎలా అంటే మనం ఎలాగో నీటిలో ఉన్నాం ఎక్కడో వచ్చి పడలే ఎప్పుడో పడిపోయాం పడ్డవాళ్ళని ఇప్పుడు చూడవలసింది ఎలా పడాలో చూడడం కాదు ఎప్పుడు బయట పడాలో చూడాలి ఇప్పుడు పడి ఉన్నాం కదా ఆల్రెడీ అందు సంసార సంస్థ నుంచి బయటపడాలంటే బయటకు వద్దామని ఈ ప్రవాహం కొట్టేస్తుంది మనల్ని సాధారణంగా మనం దాటాలి అంటే నీటిలో మనకి పడవ లేకపోతే కనీసం అది ఓ మొలబంటి లోతుంటే అలా వెళ్ళిపోగలను నడిచి కదా మీరున్న సంసారం మిమ్మల్ని ముంచేయకుండా నేను చూసుకుంటాను మీరు చేయాల్సింది ఏంటంటే నా పాదపద్మాల్ని ఆశ్రయించండి అని చూపిస్తున్నాడు ఇలా ఆశ్రయిస్తే ఈ సంసారం మీకు మొలబంటిలోతే అవుతుంది అని చెప్పి అక్కడ చేయి పెట్టుకున్నట్టు మొల దగ్గర ఎందుకయ్యా నువ్వు ఆ రూపంతో ఉన్నావు అని చెప్తున్నాడు ఇది మనం ఊహించడం కాదండి వ్యాసుడే చెప్తున్నాడు చూడండి స్పష్టంగా దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషాకపి పదపద్మం సురారాధ్యం గతించ పరమామృణం కఠిన్యస్థ కరేనాపి నిజ పాదాబ్జకామినాం నృణాంభవ పయోరాశం కటిదగ్నం ప్రదర్శయన్ కటిదగ్నం అంటే మొలబంటిలోతి ఈ సంసార సముద్రం మీకు అవుతుంది ఈ పాదపద్మాన్ని ఆశరిస్తే అని చెప్తూ విరాజతే వెంకటేశప్రత్యపి రమాపతి అని స్పష్టంగా వ్యాసుడు వర్ణించాడు ఇప్పుడు చెప్పండి ఆయన చేతులు అభయహస్తాలు కావా పళ్ళీలా చెప్తే అభయహస్తం అంటే ఇలా ఉండాలి కదండీ ఇది ఎలా అవుతుంది అంటే భయం లేకుండా చేయడం అభయం కదా కనుక స్వామి ఎన్ని చేతులు ఉన్నా అన్ని చేతులు అభయాలేనండి ఆయన శంఖం చక్రం అంటే దానితోనూ అభయం ఇస్తున్నాడు మనకి ఆయన చెయ్యి చూస్తే చాలు ధైర్యం అదే ఏ ఆయుధం లేకుండా ఒట్టి చేతులు చొచ్చు అనుకోండి ఏం లాభం నేను ఎలాగైనా కాపాడుతానని చెప్పడానికి శంఖము చక్రము కూడా దాల్చి ఉన్నాడు కదా కానీ ప్రతి చెయ్యి అభయస్తమే కనుక ఆయన చేతిని తలచుకుంటే అనాల్సిన మాట ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి బంగారు చేయి అంటే అది ఆయనదే అండి గోల్డెన్ హ్యాండ్ అంటూ ఉంటాం వాళ్ళు చెయ్యి పడితే అన్ని మధ్య జరుగుతాయండి ఆయన చెయ్యి పడాలండి దానివల్ల అన్ని మధ్య జరుగుతాయి ఆయన చెయ్యి పడ్డం అంటే ఆయన చేయిని స్మరించు నువ్వు స్మరిస్తే చెయ్యి స్పర్శ తగులుతుంది ఇవన్నీ ధ్యానించవలసినవి పాదధ్యానం కరధ్యానం వక్షస్థల ధ్యానం ఇవన్నీ ఒక్కొక్క ధ్యానానికి ఒక ప్రయోజనం ఉంది ఎటువంటి చెయ్యయ్యా అంటే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి కలికే భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ల వాడి చేయి మీరు జాగ్రత్తగా వింటే పది అవతారాలు ఈ కీర్తనలు ఉన్నాయి చేతిని వర్ణిస్తూ కీర్తనలు చెప్తాడు మహానుభావుడు అన్నమయ్య దశావతార కీర్తనలు అని రాస్తే అది ఒక పెద్ద రీసెర్చ్ పేపర్ అవుతుందని ఎన్ని కీర్తనలు ఎన్ని రకాలుగా రచించాడు ఇది చూద్దాం ఇందులో దశ దశావతారాలు చూద్దాం చెయ్యి పట్టుకుంటే దశావతారాలు కనబడ్డాయి మహానుభావుడు ఇక్కడ ఎటువంటి చెయ్యి అంటే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చెయ్యి వేదాలను వెతికి తెచ్చిన చెయ్యి అంటే సోమకాసుని సంహరించి వేదాలు వెతికి తెచ్చి బ్రహ్మకిచ్చాడు అందుకే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చెయ్యి చిలుకు గుబ్బలి ఇది తెలుగు మాట అండి ఖచ్చితంగా తెలుగు మాట ఎందుకంటే మనకు అర్థం కాలేదు కదా ఎంత అందమైన తెలుగు చూడండి చిలుకు గుబ్బలి అన్నమయ్య పాట బ్రతికించుకుంటే తెలుగు మాట బ్రతుకుతుంది అని చిలుకు అంటే చిలుకుతున్న గుబ్బలి అంటే కొండ చిలుకుతున్న కొండ అంటే మందర పర్వతం అసలు మంధరము అంటేనే మధించిన పర్వతం అని అర్థం అసలు దాని పేరు అదే మర్చిపోయింది పర్వతం మదనం చేసిన దగ్గర నుంచి అదే పేరు అయిపోయింది దానికి ఇక్కడ మంథర పర్వతానికి మంచి తెలుగు ఇచ్చాడు అన్నమయ్య చిలుకు గుబ్బలి కింద చర్చి చేయి మందర పర్వతం కింద చర్చిని చేయి అంటే కూర్మావతారం చెప్పాడు కలికేయకు భూకాంత కౌగిలించిన చేయి ఆ భూదేవిని ఎత్తుకున్నాడు కదా ఎత్తినప్పుడు భూమాత చెయ్యిని ఆధారం కోసం పట్టుకుందుట అందుకే కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ల వాడి చేయి వాడి చేయి అంటే వాడి చేయి అని కాదు వాడి అయిన చేయి పదునైన చెయ్యి అంటే మంచి గోళ్ళతో ఉంది వలనైన కొనగోళ్ళ వాడి చేయి అటువంటి భవ్యమైన హస్తమయ్యా ఇది అని వర్ణిస్తున్నాడు అంతేకాదు ఆ చేతికి మొనయ అమ్ము కొనకు తెచ్చిన చేయి అంటే సముద్రాన్ని బాణాగ్రంతో వస చేసుకుంది అంతేకాదు అది భూదాన మసగు చేయి తనివోక భూదాన మసగు చేయి పైగా గొడ్డలి దాల్చిన చేయి ఇన్ని రకాల చేతుల అంటే పరశురామావతారం భూదాన మసగు చేయి అంటే త్రివిక్రమావతారం ధరించి ఆడ తర్వాత భూదానం అంటే భూమిని కొడిచిన చేయి తర్వాత ఇంకో చెప్తున్న గొప్ప మాట అంటే తనివోక బలిచేత దానమడిగిన చేయి వనరంగ భూదాన మసగు చేయి బలిచేత దానమడిగిన చేయి అంటే వామనావతారం భూదాన మసుగు చేయి అంటే పరశురామావతారం అది ఎలాగంటే పరశురాముడు దుష్టక్షత్రి సంహారం చేసిన తర్వాత వచ్చిన భూమిన తట్టి కశ్యప ప్రజాపతికి దానం చేశాడు అందుకే భూదాన మసుగు చేయి తర్వాత అంటాడు మనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి అన్నమయ్య భావనాబలం చూడండి సముద్రాన్ని బాణాగ్రంతో చేసి వశం చేసుకున్న చెయ్యి అన్నాడు అంటే రామావతారంలో సముద్రాన్ని బాణం చూపించగానే సముద్రం గడగల్లాడు పాదాల మీద పడ్డాడు కదా దాన్ని గుర్తు చేశాడు అసలు చేతిని వర్ణించేటప్పుడు ఎలా చెప్పాలన్న భావానికి అంత నమస్కారం చేయాలండి ఎటువంటి ప్రతిభావంతడా ఆయన ఇక్కడ అందుకే మనసి జలనిది అమ్ము మొనకు తెచ్చిన చేయి అటువంటి చేయి ఇదయ్యా అని వర్ణించాడు అంతేకాదు ఇది దూడల నావుల గాచినట్టు చేయిట అందుకే దూడల్ని ఆవుల్ని గాల్చిన చెయ్యి గాచిన చేయి తురగమ్ము ఎనయ నాగేలు ధరించు చేయి నాగేలుని ధరించిన చేయి అంటే అవతారం తురగమ్ము బరపడి దొడ్డ చేయి గుర్రాన్ని తోలు చెయ్యి అంటే కలికి అవతారం పురసతుల మానములు పొల్ల చేసిన చేయి ఇది బుద్ధావతారం అంటే బుద్ధావతారం అంటే ఏంటో తెలిస్తే ఇది అర్థమవుతుంది బుద్ధావతారం అంటే మనం అనుకున్నటువంటి గౌతమ బుద్ధుడు కాదు పురాణాల్లో చెప్పబడ్డ బుద్ధుడు వేరు దశావతారాల్లో బుద్ధుడు వేరు మొత్తానికి పురాణాల్లో చెప్పబడ్డ బుద్ధావతారం ఇది పురసతుల మానములు ఎక్కడెక్కడొచ్చినా ఆయన ఇదే మాట అంటాడు మరొక కీర్తనలో ఆకసాన బారే ఊరి అతివల మానములు కాకుసేయువాడు అన్నాడు ఏమి మాటలండి ఇవన్నీ తెలుగు మాటలే ఆకసాన బారే ఊరు అంటే ఆకాశంలో తిరిగే ఊళ్ళు అంటే త్రిపురాలు వారి అతివల మానములు త్రిపురాసురుడికి వాళ్ళ భార్యలు మహాపతివ్రతలు వాళ్ళు లోకాన్ని వాళ్ళ ఊళ్ళని బాగా చూసుకుంటున్నారు కానీ ధర్మబలం బాగా ఉండడంతో ఆయన వాళ్ళను కొట్టడం ఎవరికి సాధ్యం కాలేదుట కనుక వాళ్ళని ధర్మం నుంచి తప్పించడం కోసమని అందమైన ఒక బౌద్ధ రూపం ధరించి త్రిపురాసుర భార్యలను ఆకర్షించాడు వారి పాతివ్రత్య మహిమ క్షీణించగానే వారి బలం క్షీణించింది అప్పుడు త్రిపురాసుర సంహారం చేయడం జరిగింది అని పురాణములు చెప్తున్నాయి అది తెలిస్తే కానీ ఇది అర్థం కాదు దీని బట్టి అన్నమయ్య కీర్తనల్లో పురాణ మర్మములు ఎన్ని ఉంటాయో తెలియాలి ఆయన ఎన్ని కీర్తనల్లో బుద్ధుడిని చెప్పాడో అక్కడ అంతా ఇదే చెప్పాడు ఆయన పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి అన్నాడు ఆకసాన బారే ఊరి అతిబల మానములు కాకుసేయువాడు తురగముపై వాడు అంటాడు మరొక కీర్తనలో కనుక పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి అన్నప్పుడు దేన్ని చెప్పండి బుద్ధావతారం తురగమ్ము బరపెడి దొడ్డ చెయ్యి అన్నప్పుడు అవతారాన్ని ఇలాగా వెలలేని వేదముల నుంచి తురగమ్ము బరపెడే వరకు మత్స్యావతారం నుంచి కల్క్యవతారం వరకు అన్ని అవతారాలు ఒక చెయ్యిని ఆధారం చేసుకుని వర్ణించాడంటే ఆ ప్రతిభని అనేది ఇన్ని దశావతార మూర్తులు ధరించి లోకాన్ని అభయమిచ్చిన చెయ్యి తిరువెంకటాద్రిపై స్థిరమైన పథము చూపిస్తే ఇక్కడ ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ అందుకే పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి తురగమ్ము బరపడి దొడ్డ చేయి తిరువెంకటాద్రిపై నిలిచి లోకంపు తెరువు ప్రాణంపు తెరువు మోక్షంపు తెరువు ప్రాణులకెల్లా తెలిపడి చేయి మోక్షంపు తెరువు మోక్షం పొందడానికి ఇది మార్గమురా అని చూపిస్తున్నట్టు చేత్తో ఏది మార్గం అని పాదముల మార్గం అది మోక్షంపు తెరువు ప్రాణులకెల్లా తెలిపిడి చేయి మోక్ష మార్గం ఇదే అని చూపిస్తున్నాడు అంటే తన పాదాలని ఆశ్రయించడమే మోక్ష మార్గము అని చూపిస్తున్న చెయ్యి ఎందరికీ నభయము లెచ్చు చేయి ఇప్పుడు చెయ్యి చూశారా పాదం చూశారా మీరు అవతారాలు అన్నీ చూశారు అవి రెండూ చూసి అంతా చూపించడం మహానుభావుడి యొక్క దర్శనం ఈ విధంగా స్వామి యొక్క స్వరూపాన్ని అనేక రకాలుగా చూస్తూ ఎందుకు వెంకటేశ్వరుడు ఎవరు విష్ణువా శివుడా లేక శాక్తేయులు చెప్పే శక్తి ఎవరయ్యా ఇది పెద్ద మీమాంస ఈ మీమాంస పూర్వపు కాలంలోనే ఉండేది అని మనకు తెలుస్తున్నది అందుకే మరొక కీర్తనలో భృవంతి బౌద్ధ బుద్ధ ఇతి అని కీర్తన రచించాడు ఆయన కొంతమంది బౌద్ధులు ఈయన బుద్ధుడని కొలుచుకున్నట్టు కొంతకాలం జైనులు కూడా అలాగే కొలుచుకున్నారు శైవులు అయితే ఈయన శివుడే అన్నారు అయితే శివుడప్పుడు లింగ రూపమే కానీ రూపం కాదయ్యా అంటే ఈయన భైరవ స్వరూపమని వీరభద్ర స్వరూపం కొలుచుకున్నారు కొంతమంది ఈయన కుమారస్వామి అన్నారు కొంతమంది ఈ అమ్మవారు అన్నారు ఎంతగా నెవరు ప్రతి వారికి ప్రమాణం కనబడుతుంది ఎందుకంటే మార్కండే పురాణంలో స్కంద విశ్వాత్మిక మూర్తి వెంకటేశ స్వరూపిణి ఒక మాట ఉన్నది స్కంద విష్ణు ఈ రెండు మూర్తులు కలిసి వెంకటేశ్వరుట ఎందుకంటే కఠిన్యస్థ పాణి సాధారణంగా కుమారస్వామి కఠినస్త పాణి అయి ఉంటాడు కనుక ఆయనయినా పైగా ఎక్కడ విష్ణు రూపాలు చూడండి చేతికి పాములుండవు ఈయన చేతికి పాములు ఉన్నాయి కనుక ఈయన శివరూపుడై ఉంటాడు ఇరుండరువరం ఒండ్రా ఇషిందును ఆళ్వారులే అన్నారు ఇద్దరు రూపాలు ఈలో ఉన్నాయన్నారు ఇక్కడ వాళ్ళు అలాగే దర్శించారు కానీ ఇంతకు ఏమిటి ఇంతను అంటే అన్ని దేవతల రూపుడైన నారాయణుడు ఇందులో సందేహం లేదు నారాయణంలో ఏం సందేహం లేదు కానీ సర్వదేవతల రూపం ఉంది ఇందులో ఒక మజా ఉందండి మీరు పరిశీలిస్తే శివక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు ఒకవేళ విష్ణు భక్తులు కాకపోతే విష్ణు ఆలయాలకు వెళ్ళరు విష్ణు క్షేత్రాలకి వెళ్ళే వాళ్ళు శివభక్తులు కాకపోతే శివాలయాలకు వెళ్లరు కానీ శివభక్తులు భక్తులు కూడా ఈయనే శివుడు ఈయన విష్ణువుని ఈ దగ్గరకు వస్తున్నారంటే అందరికీ కావలసిన వాడు వెంకటేశ్వరుడు అని తెలుస్తుంది ఇక్కడ అంటే ఈ నారాయణుడల్లో సందేహం లేదు శృతి స్మృతి ప్రమాణములన్నీ నారాయణుడే అని చెప్తున్నాయి కానీ వేదము చెప్పిన ఏ దేవతనైనా చూడగలిగేటటువంటి స్వరూపం ఈయన రూపం వేదము చెప్పిన ఏ దేవతనైనా ఇది అండర్లైన్ చేసుకోవాలి అదే కానీ కొత్తగా కొందరు దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు ఇది వరకు ఎప్పుడు లేని వాళ్ళకొక వారం వాళ్ళకొ పుస్తకం దానికొక పారాయణ ఇవన్నీ హిందూ మతం కింద అయిపోతుంటాయి కానీ అవంతా కూడా నకిలీ దేవుళ్ళని అని తెలుసుకోండి ఇక్కడ వేదం ప్రతిపాదించిన దేవతలు ఆ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు విష్ణువు యొక్క రూపములే కానీ విష్ణువైనప్పుడు సర్వదేవతాత్మకుడు కదా ఆ కారణం చేతనే హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు అని మరొక చోట చెప్పిన ఈ మహానుభావుడు సర్వదేవతాత్మకుడుగా చూశారు మరి ఆ రోజుల్లో కొంతమంది ఇలా చూశారు కొంతమంది అలా చూశారంటే ఎలా చూస్తే అలా అనుగ్రహించేటువంటి పరబ్రహ్మము గనుక ఈయన అలా కనబడ్డాడు ఎంత మాత్రమున ఎవ్వరు వెదకిన మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఒక్క పాదం పట్టుకుని ఆగిపోవడం కాదు ఒక్కొక్క పాదంలో ఆయన చూపిస్తున్న భాష చూడండి నిప్పటి నిప్పటి అనేటువంటిది వాడే తెలుగు నిప్పు మీద కాల్చేదంటే రొట్టెండి పిండంతే నిప్పటి అంటే పిండి కొద్దీ రొట్టె అసలు ఇప్పుడు సామెత కూడా వేదవాక్యంలాగా విరవడి ఉంటుంది మీ అందరికీ అంటే అది సంస్కృతం ఎంతో ఇది అంత అయిపోయింది అర్థం కావట్లేదు మనకి పిండి కొద్దీ రొట్టె సామెత ఉంది ఈయన అంతే భావం కొద్దీ భగవంతుడు అంత మాట అదే పిండంతే నిప్పటి అన్నట్లు ఎందుకని అవడు కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణువు అని తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడు పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వనుచు అలరి కొలిచెదురు కాపాలికులు ఆది భైరవుండనుచు సరినెన్నుదురు శాక్తేయులు శక్తి వనుచు ఇలా రకరకాల రూపాలు చెప్పి దర్శనములు మిము నానా విధముల తలపుల కొలదిగ భజింతురు ఎడల కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఎన్ని సామెతలు వచ్చి చూడండి పిండంతే నిప్పటిలాగా నీటి కొద్దీ తామర తామర దుంపగాని ఏ కోనేరులో వేస్తే అది ఎంత విస్తారం అంత అయిపోతుందిట అంటే నీటి కొద్దీ తామర భావం కొద్దీ నువ్వు ఏం చేస్తావు ఆవల భాగీరథి దరి బాబుల ఆజలమే ఊరిని ఎట్లు ఇది ఒక ఎన్ని ఉపమానాలు ఎన్ని నానుడులు చెప్తున్నాడు చూడండి గంగానది తీరంలో మీరు ఎక్కడ తవ్విన వచ్చి నీరైనా గంగే అలాగే స్వామి నీ వద్ద ఏ భావన చేస్తే అదే నువ్వు అవుతాయ్యా నా భావన ఏమిటంటే ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇదే నాకు పరతత్వం ఇదే సర్వోత్కృష్టమని భావించాడు దీన్ని బట్టి అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుడు ఏమిటో మనం గట్టిగా చూసానులేదు కదా ఇలాంటి కీర్తనలు వేలాదిగా రచించి భద్రపరిచాడు ఎక్కడా భాండారంలో కానీ ఇవన్నీ నువ్వే దాచుకోవయ్యా అని నాకు అప్పగించాడు ఈ కీర్తనలు ఎలా రాశాడు ఏమి చేశాడో తానే చెప్పుకున్నాడు ఇవి నీ కీర్తి అనే పుష్పాలయ్య ఇవి అన్నాడు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క పువ్వుట పువ్వులో పరిమళం ఉంటుంది అందం ఉంటుంది మకరందం ఉంటుంది నా కీర్తనలే పువ్వులో పరిమళము నువ్వు మకరందము నువ్వు అందము నువ్వు ఒక్కొక్క కీర్తన నీ కీర్తి రూప పుష్పము ఆ మాట చెప్పడంలోనే కీర్తనకి డెఫరెన్షన్ ఇచ్చారండి ఆయన కీర్తన మీరేదో పాట పాడేసి కీర్తనంటే లాభం లేదు ఏ పాటలో భగవంతుని కీర్తిస్తామో దాని కీర్తన అనాలి కీర్తన అంటే ఇట్స్ ఎ మ్యూజికల్ ఫారమ్ అనే డెఫరెన్షన్లో మనం వాడుతున్నాం కాదు భగవంతుని కీర్తించున్నది కీర్తన